ఓవైపు ఆర్టీఏ దాడులు జరుగుతున్న సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒక ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. తణుకు జాతీయ రహదారి దగ్గర ట్రాలీ లారీని మయూరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న బస్సు హైవేపై వెళుతున్న లారీని వేగంగా ఢీకొంది. బస్సు డీజిల్ ట్యాంక్ పగలడంతో రోడ్డంతా డీజిల్ మయమైంది. ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువ వాహనాలు లేకపోవడంతో కూడా పెద్ద ప్రమాదం తప్పింది. లారీని ఢీకొనగానే బస్సు వదిలి పారిపోయిన డ్రైవర్ ఎవరికి ఏం జరగలేదని తెలుసుకున్న తర్వాత తిరిగి ఘటనా స్థలానికి వచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.